అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాల తరలింపు బంధువులకు కొత్త ఇక్కట్లను తెచ్చిపెడుతోంది. తాజాగా ఓ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ దొరకలేదు. బైక్ పైనే 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన తన కుమారుడు. ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తుంది, మరోవైపు లాక్డౌన్ పేరుతో ఆంక్షలు. అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాల తరలింపు బంధువులకు కొత్త ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ హృదయ విదారకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో మరణించిన ఓ తల్లి మృతి చెందింది. ఆ తల్లి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు అంబులెన్స్ గాని ఇతర వాహనం గాని దొరక ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. చేసేదేమీ లేక ద్విచక్ర వాహనంపై కొడుకు 20 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లాడు. శ్రీకాకుళం జిల్లా పలాసులో ఆ అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన జి చెంచుల అనారోగ్యానికి గురి కావడంతో కుమారుడు ఇంకో వ్యక్తి సహాయంతో ద్విచక్ర వాహనంపై పలాసులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించాడు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం స్కానింగ్ నిమిత్తం కాశీబుగ్గ గాంధీనగర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ అనంతరం తల్లి ఆరోగ్యం విషమించి మృతి చెందిందని కుమారుడు తెలిపాడు. అయితే పలాస కాశీబుగ్గ పట్టణంలో కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించారు. కాగా చెంచుల కరోనాతో మృతి చెందిందని మృతదేహాన్ని స్వగ్రామం కిల్లోయికి తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అంబులెన్స్ సిబ్బంది గాని ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్నామని కొడుకు పోలీసుల ముందు కన్నీటి పర్యంతమయ్యాడు.